मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रोत्साहंतोने ओक बाध्यतगल मंत्री कोडाली नानी ई रकंगा बूतुलु मात्लाडुतू यंत्रांगानी भयपेट्टे विधंगा व्यवहरिस्तुन्नारनी माजी मंत्री देवनेनी उमा मंडिपड्डारु। बिजनेस मैन भरत् अने नेनु सिनिमालु चूडडं कादनी दम्मु धैर्यं उंटे पेकट रायण्णी बर्तरफ् चेयालनी सीएम जगन् ने डिमांड् चेशारु। జగన్ గుడివాడ సంక్రాంతి సంబరాలకు వచ్చి పేకాట శిబిరాలను ప్రోత్సహించారని 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆద్వర్యంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు। గుడివాడలో పేకాట శిబిరాలపై నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల డబ్బులు దొరికి వాహనాలు సీజ్ అయితే కేసులు ఎందుకు పెట్టలేదని నిందితులను కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు। 42 లక్షలు దొరికాయని డిఎస్పి 55 లక్షలు దొరికాయని ఎస్పి చెప్తున్నారని ప్రజలు 10 కోట్లు దొరికాయని చెప్తున్నారని మిషనలతో లెక్కించిన గోని సంచల్లో పట్టుబడ్డ డబ్బులన్నీ తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్ళాయా అని ప్రశ్నించారు। సజ్జలకు కొడాలికి వాటాల్లో తేడా వచ్చేసరికి పేకాట శిబిరాలు బయటికి వచ్చాయన్నారు। సమగ్ర విచారణ జరగాలి, డిఎస్పి విచారణ చేస్తాడంట, ఎలా విచారణ చేస్తాడంటే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో మంత్రి కొడాలి ఆధ్వర్యంలో ఇంత వెచ్చలవిడిగా 19 నెలలుగా పేకాట పెద్ద ఎత్తున పట్టుబడితే సిగ్గు లేకుండా మా పోలీసులు పట్టించారు, నేనే పట్టించాను, మేమే పట్టించామని బోకరిస్తూ ఉన్నాడు, బూతులు మాట్లాడుతూ ఉన్నాడు। నేను అడుగుతా ఉన్నా, మొదటి నెలలో ఎందుకు పట్టించరా? మంత్రి కొడాలి నానిని బర్త్రఫ్ చేసే ధైర్యం నీకుందా? భరత్ అనే నేను సినిమా చూస్తే సరిపోదు, జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తే సరిపోదు, బైబిల్ బట్టి ప్రమాణం చేశావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, నీ క్యాబినెట్ మంత్రి వెచ్చలవిడిగా అసభ్యంగా నిర్లక్ష్యంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యత రాజ్యంగా మాట్లాడుతూ ఉంటే ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? బర్త్రాఫ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? తాడేపల్లి రాజప్రసాదానికి ఓటాలు వెళ్తున్నాయి కాబట్టి 19 నెలలు నడిచాయి, ఎప్పుడైతే ఓటాల్లో తేడా వచ్చాయో సజ్జల రామకృష్ణారెడ్డికి, గుడివాడ పేకాట నిర్వాహకులకి ఈ వాస్తవాలు బయటపడ్డాయి, ఈ వాస్తవాలు బయటపడ్డాయి, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు ఈ పేకాట విచ్చలవిడిగా జరిగేది, ఇంత జరిగినా సిగ్గుపడకుండా బాధ్యత రాజ్యంగా ఒక క్యాబినెట్ మంత్రి కొడాలి నాని మళ్ళీ ఆడిస్తాం, మళ్ళీ ఆడతారు, ఏం చేస్తారు, ఏం